రాష్ట్రంలోని స్కూల్ లైబ్రరీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మూడేళ్లుగా నిధులు ఇవ్వకపోవడంతో కొత్త పుస్తకాలు కొనుగోలు లేదు. స్టూడెంట్స్ లో చదివే ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రీడ్ ప్రోగ్రామ్ లక్ష్యం నెరవేరడం లేదు. ఏటా కేంద్రం లైబ్రరీలకు ఇస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేయాలి, కానీ ఈ ఏడాది కూడా లైబ్రరీ నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రంలో 30,154 సర్కారీ బడుల్లో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లలో చదివే ఆసక్తి పెంచడానికి స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేశారు. గతంలో స్కూళ్లకే నేరుగా లైబ్రరీ ఫండ్ వచ్చేది, కానీ మూడేళ్లుగా ఈ విధానం మార్చారు. కొత్త సిస్టమ్ ప్రకారం స్టేట్ లెవెల్లో ఉన్నతాధికారులతో కమిటీ ఏ పుస్తకాలు కొనాలో నిర్ణయించాలి. తర్వాత వాటిని గవర్నమెంట్ పబ్లిషర్స్ దగ్గర కొని బడులకు పంపాలి. ఏటా ప్రైమరీ స్కూల్స్ కు 5,000, హై స్కూల్ కాలేజీలు కలిసి ఉన్న కేజీబీవీలు మోడల్ స్కూళ్లకు 20,000 రూపాయల చొప్పున కేటాయించాల్సి ఉంది. ఏడాదికి 23 కోట్లు గ్రాంట్లు అవసరం. ఇందులో 60% కేంద్రం ఇస్తుండగా 40% రాష్ట్ర సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ కలపాలి. కానీ మూడేళ్లుగా నిధుల విషయంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కొత్త పుస్తకాలు లేకుండా రీడ్ ప్రోగ్రాం ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. పాత పుస్తకాలతోనే పిల్లలను చదివించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రాయత సమగ్ర శిక్ష పథకం కింద ప్రతి సంవత్సరం పాఠశాల గ్రంథాలయ నిర్వహణ కోసం గ్రాంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. గత 3 ఏళ్ల కాలం నుంచి పాఠశాలలో గ్రాంట్స్ రావడం లేదు. మరి వాస్తవంగా పాఠశాలలో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి లైబ్రరీ పుస్తకాలు అవసరం. మరి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం రీడ్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. లైబ్రరీ బుక్స్ ఉన్న పుస్తకాలనే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు తప్ప గత 3 ఏళ్ల నుంచి కొత్త పుస్తకాలు కొనుగోలు చేయలేదు. కొత్తగా పీరియాడికల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ కొనుగోలు చేయలేదు. అందువల్ల పాత పుస్తకాలనే మళ్ళీ మళ్ళీ చదివించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. కరోనా 3rd వేవ్ తర్వాత స్కూళ్లు మొదలైనా విద్యార్థులు ఇప్పటికీ చదువులో వెనుకబడి ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రీడ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించింది. లైబ్రరీలకు కనీస వసతులు కూడా లేవంటున్నారు ఉపాధ్యాయులు. గ్రంథాలయాల నిర్వహణకి అసలు వసతులు లేకపోవడం, ప్రత్యేకించి ఒక గ్రంథాలయానికి సంబంధించి ఒక గది లాంటిది లేకపోవడం, గదిలో ఫర్నిచర్ కూడా పొడవాటి బల్లలు కానీ బెంచీలు కానీ పిల్లలు ఫ్రీ టైంలో వచ్చి చదువుకునే విధంగా లేకపోవడం ఒక వెలితిగా ఉంది. ఒకవేళ తరగతి గదిలో గ్రంథాలయ తరగతులు నిర్వహించాలంటే వాతావరణం కూడా అనుకూలించదు కాబట్టి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతి గదులు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఒక అవసరం ఇక్కడ కనబడతా ఉంది. స్కూళ్లకి లైబ్రరీ ఫండ్ ఇవ్వాలని మంత్రి సవితా ఇంద్రారెడ్డి దృష్టికి తెచ్చినా ఇంకా రిలీజ్ కాలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఏడాదికి సరిపడా దిన వారపత్రికలతో పాటు లేటెస్ట్ బుక్స్ అందించాలని కోరుతున్నారు.